యోహాను సువార్త 15:17 ఏముందంటే, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టమో అడగండి, నేను మీకు కార్యం చేస్తాను అన్నాడు. దేవుని మాట మీ హృదయంలో ఉంటే, దేవుని వాక్యం మీ గుండెల్లో ఉంటే నేను మీ పక్షాన ఉంటాను అన్నాడు. ఎంత గొప్ప దేవుడు అండి, హల్లెలూయా. నేను మీ పక్షాన ఉంటాను. నేను వాక్యం నీ హృదయంలో ఉండదు, సీరియల్స్ ఉంటాయి మీ హృదయాల్లో, వాక్యం జ్ఞాపకం ఉండదు. సీరియల్ వస్తూ వస్తూ కానీ ఒక్కరోజు కానీ బ్రేక్ పడితే మీకు పిచ్చెక్కింది. మొన్న మధ్య వార్తల్లో ఎవడో చెప్తున్నాడు, ఈ కరోనా కాలంలో ఉంటా ఇంట్లో ఉన్నప్పుడు పాత సినిమాలన్నీ దాంట్లో టీవీలో వేసేసారంట, వరుస పెట్టి చూసుకుంటూ వచ్చారట మనోళ్ళంతా. అరే కరోనా కాలంలో లాక్డౌన్ కదా, ఈ లాక్డౌన్ అయిపోయేసరికి బైబిల్ పూర్తి చేద్దామని ఏ క్రైస్తవుడుకుంది? ఆ ఇంట్లో దేవుడు ఉండడండి, బైబిల్ పూర్తి చేస్తున్న అసలు ఆనందం ఎలా ఉంటుంది, ఎంత అద్భుతంగా ఉంటుంది. కుటుంబం ఇల్లు ఇంటిల్లపాదులు బైబిల్ పూర్తి చేద్దాం అనుకుంటే ఎంత అద్భుతంగా ఉంటుందండి. వారి పక్షాన దేవుడు ఉండడా? నీ హృదయంలో నిలిచి ఉందేమిటి? నీ హృదయంలో నిలిచి ఉందేమిటి? లోకమా, దేవుని వాక్యమా? వాక్యము నీ హృదయంలో నిలిచి ఉంటే దేవుడు నీ పక్షాన నిలిచి ఉంటాడు. ఇది సత్యం. హల్లెలూయా. వాక్యము నాలో ఉందనుకో, వాక్యము నాలో ఉందనుకో, వాక్యము నాలో ఉందనుకో, వాక్యం ఇక్కడ కాదు ఉండాల్సింది, వాక్యం ఇక్కడ ఉండాలి. బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. ఇక్కడ ఉన్నవాడు బోధిస్తాడు, ఇక్కడ ఉన్నవాడు అనుసరిస్తాడు, ఇక్కడ ఉన్నవాడు బోధిస్తాడు. వాడు జ్ఞాని, సబ్జెక్ట్ ఉంటుంది వాడి దగ్గర, సూపర్ సబ్జెక్ట్ ఉంటుంది. వాక్యం ఉండాల్సింది ఇక్కడ కాదు, ఇక్కడ ఉండాలి. మీకు అర్థమైందా? హల్లెలూయా. ఇదేంటన్నా, ఎక్కడేంటి ఇక్కడేంటి అంటారా? మీ విద్యా జ్ఞానం ఎక్కడుంటుంది? ఇక్కడుంటుంది. డాక్టర్కి జ్ఞానం ఇక్కడ ఉంటుంది, ఇంజనీర్ జ్ఞానం ఇక్కడ ఉంటుంది, దాంతో పనిచేస్తారు వాళ్ళు. దేవుణ్ణి హృదయంలో చేర్చుకొని దేవుని మార్గంలో నడవనటువంటి బోధకులు, సువార్తికులైనా సరే వాళ్ళు ఇక్కడ నుంచి బోధిస్తారు. నేను ఒకటే చెబుతున్నాను, నేను ఏమి బోధిస్తున్నాను దాన్ని అనుసరించకపోతే, మరొకసారి చెబుతున్నాను, సొక్కా పట్టుకొని నిలదీయండి అంటున్నాను సంఘాన్ని. బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. బోధ ముఖ్యం కాదు, దాన్ని అనుసరించడం ముఖ్యం. వాక్యమునికి ఎరగడం ముఖ్యం కాదు, వాక్యాన్ని అనుసరించడం ముఖ్యం. వాక్యముందు నిలిచి ఉంటే నేను మీ యందు నిలిచి ఉంటానన్నాడు. బిగ్గరగా స్తోత్రం చెప్పు ఒకసారి.